క్యాండీ క్రష్, టెంపుల్ రన్, సబ్వే సర్ఫ్, స్పీడ్ కార్, బబుల్ షూటర్, యాంగ్రీ బర్డ్స్, కాయిన్ మాస్టర్, బ్యాటిల్ గ్రౌండ్, బాల్ పూల్, ఫ్రూట్ నింజా, లూడో, ఓ ఇట్లా బొచ్చడ ఆటలు. స్మార్ట్ ఫోన్ తెరిచిండ్రంటే చార్జింగ్ ఓడిసేదాకా ఆడుకోవచ్చు. బోర్ కొడితే అట్లా గ్రౌండ్కు పోయి మంచిగా క్రికెట్ ఆడుర్రి. ఆట ప్రాక్టీస్ అవుతుంది, పానం మంచిగా ఉంటుంది. అంతేగాని ఈ ఆటల తెరువు మాత్రం అస్సలు పోకుండ్రి. నూట తొంభై మూడు సెల్ ఫోన్లు, ఇరవై ఒక్క ఆల్కటి కంప్యూటర్లు, ఇరవై ఒక్క స్వైపింగ్ మిషన్లు, నాలుగు వందల పదహారు చెక్ బుక్లు, రెండు వందల ముప్పై మూడు ఏటీఎం కార్డులు, ఎనిమిది మంది గ్యాంగు, పట్టేసిన పైకం నలభై ఒక్క కోట్లు. ఆన్లైన్ లో ఆటలాడిస్తాం, రాత్రికి రాత్రే శ్రీమంతులం చేస్తామని మందికి గుండ్లు కొట్టేటోళ్ల పంటనం ఇదంతా. ఫలానా గేమ్ ఆడితే లక్షలు గెలుస్తారు, షర్తులు కాస్తే కోట్లు కమ్మాయించొచ్చని ఫోన్లకు లింకులు పంపుతారు. ఇగేముంది, మా నోళ్ళు బుస్తున ఊబిపోతారు, వాళ్ళు ఉన్న కాడికి ఊడ్చేస్తారు. ఆడిన గేమ్స్ లో గెలుస్తున్నాడు, అతనికి డబ్బులు రిటర్న్ వస్తున్నాయి అన్నట్లు కొన్ని గేమ్స్ లో ఇనిషియల్ గా వాళ్ళు చూపెడతారు. అంత మాయగాళ్ళ చేతుల పనే, గెలిపియాలంటే గెలిపిస్తారు, ఓడియాలంటే ఓడిస్తారు. ఢిల్లీకి వెళ్ళి దందా నడిపిస్తుంటే చేవెళ్ళలో ఓ పిల్లగాడు కోటి రూపాయలు ఓగొడితే ఇంటోళ్ళ కంప్లైంట్ మీద గ్యాంగ్ ను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. వాళ్ళ అకౌంట్ లో నలభై ఒక్క కోట్లు వాపస్ తెచ్చిండ్రంటే ఇట్లా ఎందరిని ముంచిండ్రో చూడురిగా. మంచి కోల్వి ఇప్పిస్తాం, అగ్వమితీలకు లోన్లు ఇస్తామని ఫేక్ లెటర్లు చూపించి మోసాలు చేస్తున్న రెండు ముఠాలను చుతా దొరకబట్టిండ్రు. చూస్తున్నారు కదా, హల్కగా పైకం కమాయిస్తానికి మన అకౌంట్లు ఉడుస్తానికి ఎసొంటి కథలు పడుతున్నారు. జర పైలం ఉండుర్రి.